బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందా ఓవైపు, పత్తి రైతుల ఆందోళనలు మరోవైపు కొనసాగుతూనే ఉన్నాయి. కల్తీ విత్తనాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న ఆదిలాబాద్ పట్టణంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాగుట్టునట్టు చేశారు అధికారులు. పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు మార్కెట్లో చలామణి చేసేందుకు మాయగాళ్లు సిద్ధంగా ఉన్నారన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక మార్కెట్లలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. వారికి అవసరమైన మేలు రకం విత్తనాలు అందుబాటులో లేక ఉన్న విత్తనాలనే అయిష్టంగానే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. రైతులకు మేలు చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులే వ్యాపారవేత్తలతో కుమ్మక్కై విత్తనాల అమ్మకాల్లో వారికి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రోజు పత్తి విత్తనాల కోసం రైతులు పెద్ద మొత్తంలో మార్కెట్కు రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నకిలీ విత్తనాలు, పత్తి విత్తనాల కొరత, రైతు ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. కాదేది కల్తీ కనర్హం. తినే వస్తువు నుంచి ప్రతి ఉపయోగించే మనిషి ఉపయోగించే ప్రతి వస్తువు కూడా కల్తీమయమే అవుతుంది. మనం చూస్తున్నాం ఈ మధ్య ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కావచ్చు, ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నకిలీ విత్తనాలు పట్టుబడుతున్న ఘటనలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి నకిలీ విత్తనాలు భారీగా మార్కెట్లో చెలామణివ్వడంతో రైతుల్లోకి అయితే ఆందోళన అయితే కనిపిస్తుంది. వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు మనం ఆదిలాబాద్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ పత్తి విత్తనాల దగ్గరికి పెస్టిసైడ్స్ షాపుల దగ్గరికి వస్తూ వాళ్ళంతా కూడా వారికి కావాల్సిన విత్తనాల కోసం అయితే పడిగాపులు కాస్తున్నారు. చెప్పండి, మీకు ఎక్కడికి వచ్చారు మీరు, విత్తన ప్యాకెట్లు ఏం తీసుకున్నారు? ఇక్కడ 659 అడిగితే లేవంటుండ్రు. ఏం గత్యంతరం లేక ఈ వేరే సీడ్ తీసుకోవాల్సి వస్తుంది. రాసిల్ని రాసి మ్యాజిక్ అని తీసుకోవాలి తీసుకున్న పరిస్థితి వచ్చిందండి. 659 అయితే దొరకట్లేదు అంటుండ్రు. ఈ రోజు వచ్చిన ప్రతిరోజు వచ్చినా కానీ రేపు వస్తుంది అని చెప్తుండ్రు తప్ప 659 అనే సీడ్ ఇస్తాను లేరు సార్. ఎందుకంటే మార్కెట్లో నకిలీ విత్తనాలు భారీగా వస్తున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా చూడచ్చు? ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అంటేనే అమాయకుల జిల్లా. అంటే దీన్నే ఆసరగా తీసుకొని నకిలీ విత్తనాలు, అంటే డిమాండ్ ఉన్న విత్తనాలు రైతులకు ఇవ్వకుండా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి తెచ్చుకుంటూ అమ్మడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల. అధికారులు ఏం చేస్తున్నారంటే సీజన్ వచ్చిన మట్టుకే అప్పుడే తూతూ మంత్రంగా తనిఖీలు చేసి నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. అంటే ఇది కూడా అంటే మీడియాలో వచ్చినప్పుడే షాపులలోకి వచ్చి తనిఖీ చేస్తారు. ఇక్కడ మోసం చేస్తున్నారు ఓన్లీ రైతులను. మరి డీలర్లు వాళ్ళకి ఏం చేస్తున్నారంటే డీలర్లు ఇదే ఆసరగా తీసుకొని డిమాండ్ ఉన్న విత్తనాలు ఈ మహారాష్ట్రకు ఈ ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ డిమాండ్ చేసి అమ్ముతున్నారు. అంటే ఇక్కడున్న ఈ తెలంగాణలోకి ఏం చేస్తున్నారు అంటే ఈ వచ్చేసరికి లేదు అని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు మరి ప్రతి షాప్లో మరి ఎంత స్టాక్ ఇచ్చినాం, ఇప్పటి వరకు ఏ రైతుకి ఏ రకం అమ్మిండ్రు అనేది డేటా తెలుసుకొని రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులది. మరి అధికారులు పట్టించుకోలేదు. రైతు సంఘం నాయకుడిగా మీరు చెప్పండి, నకిలీ విత్తనాలు లేకుండా రైతులందరూ కూడా మంచి విత్తనాలే పండించాలని కోరుకుంటారు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ పని సులువు అవుతుంది? అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇది వ్యవసాయ శాఖ వారు నిర్లక్ష్యము బాధ్యత రహితం వల్లనే ఈ విధంగా ప్రతి సంవత్సరం సీజన్లో కొరత ఏర్పడుతున్నది. అధికారులకు తెలుసు, వ్యాపారస్తులకు తెలుసు, డీలర్లకు తెలుసు. అయినా కూడా కావాలని వీళ్ళు కృత్రిమంగా కొరత సృష్టించి రైతులకు ఇబ్బంది పెట్టేసేసి ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతులు దీనివల్ల నష్టపోతున్నారు, మోసపోతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలకు పోతున్నారు. కాబట్టి వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా శ్రద్ధ వహించడం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. వ్యాపారస్తులకు, డీలర్లకు కొమ్ము కాస్తున్నారు. ఇది దాదాపు ఒక 15 లక్షల విత్తనాలు అవసరం ఉంటే ముందస్తు ప్రణాళికం లేదు. అసలు నిజమైన వాస్తవంగా రైతులకు ఇక్కడ నాణ్యమైన విత్తనాలు దొరకడం లేదు. పాపము ఆఖరికి ఏమవుతుందంటే ఏవో దొరికినవి కొనేసేసి నష్టపోవాలి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే రేపటి నుండే అన్ని షాపులలో రైతులకు 659 విత్తనాలు, మిగతా విత్తనాలు అన్నీ కూడా అందుబాటులో ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాసి 659 అనే ఒక క్వాలిటీ విత్తనాల కోసము మార్కెట్లోకి వస్తే అవి లేకుండా వేరే విత్తనాల్ని అండగట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు, రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. మనం మళ్ళీ రైతులకు జరుగుతున్న అన్యాయం పైన చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే నకిలీ విత్తనాలు అయితే మార్కెట్లోకి వచ్చాయి కాబట్టి వాటిని అరికట్టి మంచి విత్తనాల్ని రైతులకు అందించాల్సిన బాధ్యత
అధికారులదే ఉంది కాబట్టి వ్యవసాయ అధికారులు ఇప్పటికైనా మేలుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు టీవీ 5 ఆదిలాబాద్.